బోరుగల్లు కేంద్రంగా కాకతీయ మహాసామ్రాజ్యం 300 ఏళ్లపాటు ప్రజారంజక పాలనను అందించింది. మన దేశంపై విదేశీయుల దాడులు పెరిగిపోతున్న కాలంలోనూ కాకతీయులు అంత ధైర్యంగా తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకోగలిగారు? ఇదే చరిత్రకారులను ఆశ్చర్యంలో పడేసే విషయం. అందుకు లభించే సమాధానమే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థ. కాకతీయ సామ్రాజ్యానికి ఆనవాళ్లు నేటికీ నిలిచే ఉన్నాయి. మరి అంతటి మహాసామ్రాజ్యానికి ఆయువు పట్టు లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కేంద్రం ఏంటో తెలియాలంటే కోట గోడలను దాటి రావాల్సిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేటలో 4 గుట్టలే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థకు హెడ్ క్వార్టర్స్. శిథిలమైపోయి చూడడానికి నాటి ఆనవాళ్లు తప్ప మరేమీ మిగలని ఈ గుట్ట ప్రాంతాలే నాటి కాకతీయుల గూఢచార వ్యవస్థకు నిలయాలు. ఈ ఊరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట, నరసింహస్వామి గుట్ట, అడ్డగుట్ట, ప్రధానమైన రింగున్ గుట్టలే 4 స్తంభాలుగా కాకతీయ మహాసామ్రాజ్యాన్ని అన్ని 100 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాచుకున్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కనుక చూస్తే నాడు కాకతీయులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో వేగులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. కోటలకు బయట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే శత్రువులను, శత్రు సైన్యాన్ని కోట దాకా రానియకుండా కోట వెలుపులనే, కోట బయటలోనే వాళ్ళని నిలువరించేటటువంటి ప్రయత్నాలు చేసుకునేటటువంటి వ్యవస్థలో, ఇంటెలిజెన్స్ సిస్టంలో, వేగుల సిస్టంలో నాయంకర్లు, దండనాథులు అనేటటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ నాయంకర్ల వేగుల ద్వారా సమకూర్చుకున్నటువంటి సమాచారాన్ని నాయంకర్లకు చేరవేయటం ద్వారా నాయంకర్లు శత్రువులను కోట బయటనే, కోటకు సుదీరమైనటువంటి ప్రాంతంలోనే నిలువరించేటటువంటి క్రమంలోనే కాకతీయులు అనేక గొప్ప విజయాలు సాధించారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రధానంగా ఈ రింగున్ గుట్ట గురించి మాట్లాడుకోవాలి. నాటి కాకతీయ రాజులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు నాయంకరుల పేరుతో ఓ నిఘా వ్యవస్థ ఉండేది. కాకతీయులకు సామంతరాజులుగా ఉంటూనే ఓరుగల్లు చుట్టుపక్కల 70 ఉపరాజ్యాలతో చిన్నపాటి కోటలను, గుట్టలను, ఆలయాలను ఏర్పరచుకుని ఈ నాయంకరులు కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకునేవారు. అలాంటి నిఘా వ్యవస్థలో కీలకమైనదే ఈ రింగున్ గుట్ట అని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు చెబుతున్నారు. ఖిల్జీల ద్వారా వచ్చినటువంటి దాడులు కానీ, తుగ్లక్ల నుండి వచ్చినటువంటి దాడులను కానీ విజయవంతంగా తిప్పికొట్టగలిగారు అని అంటే వాళ్ళు అవలంబించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ వాళ్ళని సుదీర్ఘమైనటువంటి పాలన చేయడానికి దోహదపడ్డాయి అనేటటువంటి విషయాన్ని చెప్పాలి. ముఖ్యంగా నాయంకర్ల వ్యవస్థ, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయంకర్ల వ్యవస్థ, గూఢచారుల ద్వారా వాళ్ళు సమకూర్చుకున్నటువంటి సమాచారమే ఇవాళ కాకతీయుల రాజ్యము 273 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పాలన కొనసాగిందనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కాకతీయులు ఏర్పరచుకున్నటువంటి రక్షణ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, వేగుల వ్యవస్థ కానీ, సమాచార సేకరణ కానీ అద్భుతంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని చరిత్రకారులు చరిత్ర పుటల్లో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం చేసినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి కాకతీయుల యొక్క రక్షణ వలయము, కాకతీయుల కోటల నిర్మాణము, కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా, బలోపేతంగా పనిచేయటం వల్లనే కాకతీయ సామ్రాజ్యము, కాకతీయ రాజులు అనేక గొప్ప విజయాలు సాధించారు, అనేకమైనటువంటి విదేశీ దండయాత్రలను తిప్పికొట్టగలిగారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రింగున్ గుట్టపై 4 ఎకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయి. 4 వైపులా ద్వారాలు, చుట్టూ ప్రహరీ నిర్మాణం సజీవ సాక్షిగా కనిపిస్తున్నాయి. 2 ద్వారాలు పూర్తిగా శిథిలమయ్యాయి. కాకతీయులు శివారాధకులు కాబట్టి ఇక్కడ నేటికీ శివాలయం ఉంది. శివాలయంలో రాతిపై అశోక చక్రం ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కాలక్రమేణా కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ గుట్టలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ఆలయాల నిర్మాణాలు మాత్రం నేటికీ నాటి రక్షణ వ్యవస్థకు గుర్తుగా మిగిలే ఉన్నాయి. రింగున్ గుట్ట మీద కాకతీయుల కాలం నాటి వాళ్ళు గూఢచార వ్యవస్థను నడిపించిన ఆనవాళ్ళు అనేక రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. దీనికి దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ చొరవ చూపి రింగున్ గుట్టను పర్యాటక కేంద్రంగా గుర్తించాలని నరసింహులపేట వాసిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అది పర్యాటక కేంద్రం చేయడం వల్ల, అంటే పురాణంలో కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, ఏ విధంగా అంటే వాళ్ళు పరిపాలన చేసారు అనేది ప్రజలకు కూడా తెలియడానికి అవకాశం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుట్ట, లక్ష్మీ నరసింహస్వామి వారి గుట్ట, రింగుని గుట్ట, అడ్డగుట్ట, వీటిపైన అనాది నుంచి కాకతీయుల కాలంలో
గూఢాచార వ్యవస్థను ఈ నాలుగు గుట్టలపైన ఏర్పాటు చేసుకుని వీటి కేంద్రంగా వారు గూఢాచార వ్యవస్థను నడిపి రాచరిక ఆనవాళ్ళు ఆనాటి గూఢాచార వ్యవస్థకు సంబంధించినటువంటి కట్టడాలు ఆనాటి రాచరిక వ్యవస్థకు సంబంధించినటువంటి కట్టడాలు కోటగోడలు మండపాలు తదితరాలు నేటికి కూడా సజీవంగా ఉన్నటువంటి సందర్భం. మరి ఈ యొక్క వారసత్వ సంపదను భవిష్యత్ తరాలు కూడా తెలుసుకునే విధంగా భవిష్యత్తు తరాలు కూడా వాటి ప్రాముఖ్యతను తెలుసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మా ప్రజలందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక ప్రాంతాలుగా వీటిని తీర్చిదిద్ది కాకతీయుల వైభవాన్ని భావితరాలకు చెప్పాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు.